నెల రోజులే కదా మినిమం 6 మంత్స్ 1 ఇయర్ అయితే తెలిసిద్ది మొత్తం జగన్ గారు పరిపాలన అందరూ కావాలని గెలిపించుకున్నాము కావున ఈ ఇసుక గురించి మరి చాలా మంది కార్మికులంతా కూడా ఇసుక లేనందువలన బిల్డర్లు కానీ తర్వాత తాపీ మేస్త్రీలు కానీ కూలీలు కూడా రోడ్ల మీద పడే అవకాశం ఉంది దయచేసి ఈ యొక్క ఇసుక గురించి కొంచెం ముందుగా వదులుతారే మరి జగన్ గారిని కానీ అలాగే కలెక్టర్ గారిని కానీ అలాగే అధిక పెద్దల వాళ్ళని అందరినీ కూడా నమస్కరిస్తూ మా బిల్డర్ తరపున కానీ మా కూలీల తరపున కానీ నమస్కారాలు చేస్తూ ఈ ఇసుకను విడుదల చేస్తారని మరి కోరుచున్నాం ఏపీ డెవలప్మెంట్ చేస్తారని అతన్ని గెలిపించాము ఆ నమ్మకం అయితే ఉంది కానీ ఇప్పుడు ప్రజల ప్రస్తుతానికి ఇసుక వలన ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఆ ఇసుకను విడుదల చేస్తారని మరి కోరుచున్నాం అందరి తరపున జగన్ గారికి మరి కోరుచున్నాం జగన్ గారి చిన్న వయసులోనే చాలా బాగా చేశారు అంత స్పీడ్గా చేసిన జగన్ గారికి అంత స్పీడ్గా ఎవరు చేయలేదు జగన్ గారు బాగానే చేశారు జగన్ గారు గెలవాలి అని నేను యేసు ప్రభుని ప్రార్థన చేశాను అదే పింఛను కొద్దిగా తొందరగా 3000 ఇస్తానన్నారు బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి వీలైపోయారు జగన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను చిన్న వయసులోనే చాలా కష్టపడి గెలిచాడు దానికి మాకు సంతోషంగా ఉంది ఈ ఇసుక అంటావా మరి ఫస్ట్లోనే చంద్రబాబు ఆపాడు కాబట్టి అది లోతు బాటలు ఉన్నాయి కాబట్టి రిలీజ్ చేయలేకపోయారు ఇప్పుడు తొందరగానే ఆయన రిలీజ్ చేసే అవకాశం ఉంది కానీ బండయ్య లేచారు రేటు కానీ కొద్దిగా బాగా ఎక్కువగా ఉంది రేటు కొద్దిగా డౌన్ చేస్తే బేదోళ్ళు కట్టుకుంటానికి అవకాశం ఉంటుంది ఏపీ గురించి మనకి అంత తెలియదు ఈ జగన్ గారికి కృతజ్ఞతలు చెప్తాం మన ఎన్టీ రామారావు భార్య లక్ష్మణ పార్వతి గారు వచ్చారు ఆమెకి చెప్పాను జగన్ గారికి ఏం డౌట్ లేదండి జగన్ గారు గ్యారంటీకి వస్తారు నేను అన్ని ఊళ్ళు పల్లెటూరు కాసి తిరిగాను అందరిని అడిగాను అడిగితే ఒకసారి జగన్ గారికి మనం అవకాశం ఇద్దాం వాళ్ళ నాన్నగారు బాగానే చేశారు కాబట్టి కొడుకు బాగానే చేస్తారని మేము అనుకుంటున్నాము జగన్ గారికే వేస్తాం ఓటు మేము ప్రార్థన చేసాము ఆయనకి గెలిచాడు మాకు చాలా సంతోషంగా ఉంది ఒక రేషన్ కార్డు కొద్దిగా తొందరలో రిలీజ్ చేస్తే బేదోళ్ళకి రేషన్ కార్డు లేదు కొన్ని బాగా ఉన్నోళ్ళకి పింఛన్ వస్తుంది అది ఆ పింఛన్ బాగా ఉన్నోళ్ళకి వస్తుంది లేనోళ్ళకి వస్తుంది అది కొద్దిగా చూసుకొని మనం చేస్తే మంచిది బాగా ఉన్నోళ్ళకే పింఛన్ తీసుకుంటున్నాడు 4 అంతస్తులు డాబా ఉన్నోళ్ళే తీసుకుంటున్నారు బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి అవి కొద్దిగా కంట్రోల్ చేస్తే మంచిది అనుకుంటున్నాను నెల రోజులైంది ఇప్పుడు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు కార్మికులకి మేము జగన్ పాలన అది బ్యాడ్గా ఉంది పని లేక ఇబ్బందులు పడుతున్నాం బాగా అవును బాగా ఇబ్బంది లేబర్ మటుకు బాగా ఇబ్బంది పడుతున్నాం పరిపాలన అయ్యాను మాకు తెలియదు మాకు కనుక మా కష్టాలు మటుకు పోట్లా పరిపాలన మరి మనకేం తెలియదు కానీ కాకపోతే మనకి ఇసుక లేదు పనులు లేవు పని చేసుకుని బతికేవాళ్ళం మేము అసలు పని లేక తిరుగుతున్నాం అంతే సీఎం జగన్ వచ్చినప్పుడు కాదు అంత పరిపాలన అంతా చక్కగా ఉంది కానీ ఇసుక లేకపోతే ప్రాబ్లంగా ఉంది అంతా బాగుంది కొద్ది ఇసుకే ప్రాబ్లం ఇసుక లేక ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు బాబు గారు ఏమో వెళ్ళాడు ఆ ఇన్ కూడా అట్టాకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండదో పరిపాలన అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఎలా చెప్తాం మనం అంతే కదా ఏముంది జగన్ గారి పరిపాలన వచ్చిన కాడి నుంచి అంత ముంగల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాకు ఖాళీ లేకుండా పనికెళ్ళాం రెస్ట్ ఉండేది కాదు వారి వల్ల పనికెళ్ళేవాళ్ళం జగన్ గారు వచ్చిన కాడి నుంచి మాకు రెస్ట్ వచ్చేసింది బాగా పనులు సెలవులు ఎక్కువ పడిపోతున్నాయి ఇసుక ఒకటి లేదు ఇసుక ఒకటి వదలాలని కోరుకుంటున్నాం మేము ఇసుక ఉంటే మాకు రెస్ట్ ఉండదు ఖాళీ లేకుండా పనికి వెళ్తాం ఇక్కడ దాక వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాం వీళ్ళకి కరెక్ట్ అని మేము అనలేదు కరెక్ట్గా బాగానే ఉందని అంత ఇసుక ఒకటి వదిలితే బాగుంటుంది ఇసుక ఉంటే మాకు పనులు బాగా ఉంటాయి ఏ క్లాస్ ఉంది నెంబర్ 1 ఇసుకే ప్రాబ్లం బోల్ని ఇసుకే పరిపాలన ఏ క్లాస్గా ఉంది చంద్రబాబు నాయుడు మీద బాగుంది పరిపాలన ఏమో ప్రజావేదిక కూల్చారు అంతేగా ఆ కరకట్ట మీద ఉన్నాయని కూల్చేస్తే బాగుంటుంది ఏం అవ్వలేదు కదా మొత్తం పోలవరం ఆపేశారు అమరావతి ఆపేస్తున్నారు ఏం జరగట్లేదు కదా ఇంకొక 6 మంత్స్ అయితే తెలిసిద్ది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి